దుబాయ్లో మా హస్బెండ్ బర్త్డేకి అలాగే మన యూట్యూబ్ ఛానల్లో 3000 సబ్స్క్రైబర్స్ అయినందుకు నేనైతే నా చేత్తో వంట చేసి పెట్టాలని అనుకున్నాను. సో ఇలా చేస్తానని అయితే అస్సలు అనుకోలేదు. ఎలా చేశాను, ఏంటి, ఎంతమందికి వంట చేశాను అన్నది మన ఫుల్ వీడియోలో అయితే మీరు కూడా చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కృతికా పర్వేష్ దుబాయ్ వ్లాగ్స్. రీసెంట్గా మా హస్బెండ్ బర్త్డే అయితే అయింది. మన ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళకైతే తెలుస్తుంది. సో నేనైతే మా హస్బెండ్ బర్త్డే కోసం అలాగే మన యూట్యూబ్ ఛానల్లో 3000 సబ్స్క్రైబర్స్ అయినందుకు నా చేతితో నేను ఒక 30 మెంబర్స్కి అయితే వంట చేసి పెట్టాలనుకున్నాను. మనకు కావాల్సిన వస్తువులన్నీ కొనడానికి షాపింగ్ చేయాలి కదా మరి. మేమైతే దుబాయ్లో 1 ఇయర్ నుంచి టెంపుల్స్కి అయితే వెళ్ళట్లేదు. సో మా హస్బెండ్ బర్త్డేకి వెళ్ళాము. అమ్మా హాయ్ చెప్పు. ఈరోజు మా అల్లుడి గారి బర్త్డే అందుకని చెప్పేసి దుబాయ్లో న్యూ హిందూ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. మాకైతే అక్కడ టాక్సీకి వెయిట్ చేస్తాం కదా, వెంటనే అయితే టాక్సీ దొరికేసింది. కాకపోతే పింక్ టాక్సీ దొరికింది అన్నమాట. పింక్ టాక్సీ అయితే మనకి 8 దిరమ్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. మామూలుగా అయితే మనకి టాక్సీస్ 5 దిరమ్స్ నుంచి స్టార్ట్ అవుతాయి. దుబాయ్లో టాక్సీ ఎక్కి దిగితే ఎంత ప్రైస్ అవుతుంది ఏంటి అన్నది నేను ఆల్రెడీ మన ఛానల్లో షార్ట్ వీడియోస్లో పోస్ట్ చేశాను. ఎవరైనా చూడాలనుకుంటే ఒకసారి చూడొచ్చు. మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక మన ఛానల్లో దుబాయ్కి సంబంధించిన మంచి మంచి వీడియోస్ ఉంటాయి, ఒకసారి విజిట్ చేసి అయితే చూడండి. వీడియోస్ నచ్చితే మీ వాల్యుబుల్ లైక్స్ వేయడం మర్చిపోకండి. సో ఇక్కడ మనమైతే న్యూ హిందూ టెంపుల్ దుబాయ్లో ఉంటుంది జబ్లలీలో, అక్కడికి అయితే రీచ్ అయిపోయాము. మేమున్న దగ్గర నుంచి మాకు హిందూ టెంపుల్ వచ్చేసి 10 మినిట్సే. ఇక్కడ వీళ్ళు వచ్చేసి గురుద్వార్కి వెళ్తున్నారన్నమాట. నేను ఒకసారి హిందూ టెంపుల్కి వెళ్ళినప్పుడు గురుద్వార్లో అక్కడ అందరూ అన్నీ ఇస్తున్నారన్నమాట, లైక్ గోధుమ పిండి, రైసు, ఇలాగ మీకు ఏం కావాలంటే అవి ఇవ్వచ్చు. అప్పుడు నేనైతే గోధుమ పిండి ఇద్దామని చెప్పేసి అనుకున్నాను. సో ఇంకా మా హస్బెండ్ బర్త్డేకి అయితే నేను ఒక 11 కేజీస్ గోధుమ పిండి అయితే తీసుకున్నామన్నమాట. ఇక్కడ మాకు హిందూ టెంపుల్లో దర్శనం అది అయిపోయింది. సో దర్శనం అయిపోయాక మేము అలా కాసేపు అయితే కూర్చున్నాము. మీలో ఎవరైనా న్యూ హిందూ టెంపుల్ వీడియో చూడాలనుకుంటే కనుక నేను ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను, చూడండి. చాలా అంటే చాలా చాలా బాగుంటుంది. దుబాయ్లో మన హిందూ టెంపుల్ చాలా అద్భుతంగా ఉంటుంది చూడటానికి. మేమైతే కరెక్ట్గా హారతి టైంకి వెళ్ళామన్నమాట. హారతి అంతా కూడా చాలా చాలా బాగా జరిగింది. మాకు దర్శనం అయితే మాత్రం చాలా బాగా జరిగింది. దుబాయ్లో హిందూ టెంపుల్ అయితే మాత్రం చూడటానికి 2 కళ్ళు సరిపోవండి, అంత అందంగా ఉన్నదన్నమాట. ఓం నమ శివాయ అని చెప్పేసి ఇంకా మేము టెంపుల్ నుంచి వచ్చాక అయితే ఇలాగా హ్యాపీ బర్త్డే డాడీ అని చెప్పేసి కేక్ అయితే కట్ చేపించాను పిల్లలతోటి. మా హస్బెండ్ బర్త్డేకి విష్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, Srinva. Happy birthday. సో సింపుల్ అండ్ స్వీట్ గా అయితే మా హస్బెండ్ బర్త్డే సెలబ్రేట్ చేస్తాం. ఏమో నాకు తెలియదు. మా హస్బెండ్ బర్త్డే రోజు ఆఫ్టర్నూన్ వాళ్ళ ఆఫీస్లో ఇలా అయితే ఫుడ్ ఆర్డర్ పెట్టేసుకున్నారన్నమాట. ఈయనైతే అందరికీ ఫుడ్ చికెన్ తినే వాళ్ళకి చికెన్, వెజ్ తినే వాళ్ళకి వెజ్ అయితే ఫుడ్ ఆర్డర్ చేస్తారు. బర్త్డే అయినా నెక్స్ట్ డే నుంచి ఈద్ హాలిడేస్ అయితే ఇచ్చేసారన్నమాట. సో నేను అయితే మన యూట్యూబ్ ఛానల్లో 3000 సబ్స్క్రైబర్స్ అయినందుకు మా హస్బెండ్ బర్త్డేకి నా చేతులతో నేను ఒక 30 మెంబర్స్కి అయితే ఫుడ్ చేసి ఇవ్వాలనుకున్నాను. కానీ నాకైతే ఓ పక్కన టెన్షన్గానే ఉన్నది, ఎందుకంటే ఫస్ట్ టైం అంటే ఇంట్లో అంటే చేసేస్తాం కానీ బయట అందరికీ ఇవ్వటం కదా. సో ఎలా వస్తుందా ఏంటా అని అయితే భయపడ్డాను. అంతమందికి చేయడానికి మన దగ్గర అంత పెద్ద పెద్ద వెజిల్స్ అవి కూడా ఉండవు కదా. సో అట్లాస్ట్ నేనైతే మేనేజ్ చేస్తాను అనమాట. దుబాయ్లో పీక్ సమ్మర్, సో అందుకని చెప్పేసి ఇలాగ 1/2 లీటర్ వాటర్ బాటిల్ అలానే ల్యాబ్ నప్స్ ఉంటాయి కదా, ఆ ల్యాబ్ నప్ అవి తీసుకున్నాను. ల్యాబ్ నప్ అంటే ఏంటంటే మజ్జిగ.
నేను మా హస్బెండ్ బర్త్డే, అలాగే మన యూట్యూబ్ ఛానల్లో 3000 సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారన్నమాట. నేను ఇండియా వెళ్ళక ముందే అయ్యారు, కాకపోతే ఇండియా నుంచి వచ్చాక చేద్దామని చెప్పేసి అయితే నేను ఈరోజు చేస్తున్నాను. ఎప్పుడు కూడా మా మ్యారేజ్ డేస్కి ఏంటి, పిల్లల బర్త్డేస్కి, మా బర్త్డేస్కి మేమైతే బయట ఫుడ్ అది కంట్రిబ్యూట్ చేస్తున్నట్టు చేస్తామన్నమాట. కానీ ఎప్పటి నుంచో నా చేతితో నేనే వండుకుని పెట్టాలి అని అయితే నాకు అనిపించింది. సో అదైతే ఈరోజు నేను చేస్తున్నాను అన్నమాట. ఎలా వస్తుంది ఏంటి అన్నది నాకు కూడా ఐడియా లేదు, ఎందుకంటే అంతమందికి నేను ఫస్ట్ టైం కదా చేయటం. సో చూడాలి. ఫస్ట్ ఇక్కడ నేనైతే రవ కేసరి స్వీట్తో అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఆల్రెడీ రవ కేసరి వీడియో మన ఛానల్లో ఉన్నది, ఎవరైనా చూడాలనుకుంటే ఒకసారి విజిట్ చేసి చూడొచ్చు. సో ఇక్కడ లక్కీ, కృతిక, మా హస్బెండ్, అమ్మ అందరం కూడా పనులు అయితే షేర్ చేసేసుకుని ఒక్కొక్కరం ఫినిష్ చేసేసామన్నమాట ఆన్ టైంకి. మనం యాపిల్స్ తీసుకొచ్చాం కదా, యాపిల్స్ని కృతిక అయితే నీట్గా క్లీన్ చేసి కడిగేస్తుంది అన్నమాట. నేను ఇక్కడ రవ కేసరి అయితే చేస్తున్నాను. ఈ లోపల కృతిక, లక్కీ బాబు అయితే మనకి ఇలాగా సర్దేస్తున్నారు అన్నమాట. వాటర్ బాటిల్, యాపిల్, ల్యాబ్ నప్పు ఇలాగైతే సర్దేస్తున్నారు ఇద్దరు కూడాని. ఎవరికైనా పెట్టడం అంటే మా పిల్లలకి చాలా చాలా సరదా. అసలు చూడండి, ఇక్కడ మా వజ్రాలు ఇద్దరు కూడా ఎంత చక్కగానో హెల్ప్ చేస్తున్నారు. ఈ లోపల అయితే నేను వంటలు చేస్తూ ఉన్నాను అన్నమాట. వంటలు చేస్తున్నప్పుడు వీళ్ళిద్దరూ కూడా ఇలాగా చక్కగా నీట్గా అయితే సర్దేశారు. ఇక్కడ చూస్తే కనుక మన రవ కేసరి అయితే రెడీ అయిపోయింది. రవ కేసరిని కూడా నేను ఇలాగా బాక్సెస్లోకి అయితే తీసి పెట్టేసుకున్నాను అనమాట. ఇక్కడ ఇలాగా ఒక 30 బాక్సెస్లోకి నేను రవ కేసరి అయితే తీసి పెట్టేసుకున్నాను. బగారా రైస్ చికెన్ కర్రీ అయితే చేశానమాట. స్వీట్ ఏమో రవ కేసరి చేశాను. సో ఇక్కడ మన బగారా రైస్ అయితే అవుతూ ఉన్నది. నేను ఇంకో పక్క స్టవ్లో అయితే చికెన్ కర్రీకి రెడీ చేసేసుకుంటున్నాను. మన యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ నేను స్పైసీ చికెన్ కర్రీ, అలాగే సింపుల్ హైదరాబాదీ ఫేమస్ బగారా రైస్ ఎలా చేయాలి ఏంటి అన్నది వీడియో పోస్ట్ చేశాను. ఎవరైనా చూడాలనుకుంటే ఒకసారి విజిట్ చేసి చూడొచ్చు. ఇక్కడైతే చికెన్ కర్రీ రెడీ అయిపోతుందన్నమాట. చికెన్ కర్రీ స్మెల్కి కృతికని మా హస్బెండ్ వచ్చి అడుగుతారు చూడండి. ఆల్మోస్ట్ అయిపోయింది కృతిక, ఇప్పుడైతే ఇదిగో చికెన్ కర్రీ అవుతుంది. సూపర్ స్మెల్ వస్తుంది. బగారా రైస్ అయితే అయిపోయింది, రవ కేసరి కూడా అయిపోయింది. ఏం చేస్తున్నా ఇవన్నీ మనం ఎందుకు చేస్తున్నాం? ఎన్ని సబ్స్క్రైబర్స్ వచ్చారు మనకి? 3000 ప్లస్ సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది అండి ఇలా చేయటం. నాకు ఈ బగారా రైస్ స్మెల్ వస్తుందా చికెన్ కర్రీ? బాబా తండ్రి ఒక ప్లేట్ తే ఫస్ట్ బాబాకి కొంచెం తీస్తా. కొంచెం బాబాకి పెట్టవా కాదు, జాగ్రత్త కాదు. కొద్దిగా ఒక ప్లేట్ కనిపిస్తలే నాకు. కలుపు కింద నుంచి కలుపు. లాంగ్ ఆపి షార్ట్. సో ఇలాగా బగారా రైస్ చికెన్ కర్రీ అయితే వేస్తే అనమాట ఇందులో ఒకటి అండ్ రవ్వ కేసరి చేసి ఇలాగా స్పూన్ అది పెట్టాం. దుబాయ్లో ఎండలు బాగా మండిపోతున్నాయి కదా, మజ్జిగ ల్యాబ్నప్ ఇదొక 1/2 లీటర్ వాటర్ బాటిల్, అలాగే ఒక ఫ్రూట్ ఇలా కవర్లో అయితే పెట్టేసాం అన్నమాట.
కవర్స్లో పెట్టేసుకున్నాం కదా, వీటన్నిటిని మళ్ళీ వేరే కవర్స్లో పెట్టుకుని నేను, కృతిక, మా హస్బెండ్, అమ్మ, లక్కీ బాబు వెళ్ళైతే అందరికీ ఇచ్చామట. సో మా అపార్ట్మెంట్లో మెయింటెనెన్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి, సెక్యూరిటీ వాళ్ళకి ఇచ్చాను. అండ్ మిగతా నేను ఎలాగా అనుకున్నాను, కాకపోతే మా ఇంటి దగ్గర నూన్ వేర్ హౌస్ ఉంది కదా, సో అక్కడ డెలివరీ బాయ్స్ అయితే చాలామంది ఉంటారు, ఆ టైంలో ఉంటారా లేదా అనుకుంటూ భయపడుతూ అయితే వెళ్ళమ్మట. అమ్మో, దుబాయ్లో ఎండ అయితే చాలా గట్టిగా ఉన్నది. మేము ఫుడ్ ప్రిపేర్ చేసాం కదా, తీసుకునేళ్ళి అయితే ఇస్తున్నామాట. దుబాయ్లో రోడ్స్ ఎలా క్రాస్ చేయాలి ఏంటి అని నేనైతే షార్ట్ వీడియో పోస్ట్ చేశాను, ఎవరైనా చూడాలనుకుంటే ఒకసారి విజిట్ చేసి చూడొచ్చు. నాకైతే డెలివరీ బాయ్స్కి ఇచ్చినందు చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే వాళ్ళు మనకి ఆకలి వేసినప్పుడు, ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నప్పుడు వాళ్ళు డెలివర్ చేస్తారు మనకి, వాళ్ళు ఆకలి తీర్చడం అన్నది మాకైతే భలే హ్యాపీ అనిపించింది. వితిన్ 5 మినిట్స్ కన్నా తక్కువలోనే మనం చేసిన ఫుడ్ అంతా మనం డిస్ట్రిబ్యూట్ అయితే చేసాము, నిజంగా చాలా హ్యాపీ అనిపించిందండి. Very, very healthy. Yes, ma'am. Thank you, ma'am. తీసుకున్నారేమో కృతిక, ఆగు. చూడండి, ఫస్ట్ మేము వెళ్ళినప్పుడు అయితే ఉత్తి బైక్సే ఉన్నాయి, మనుషులు ఎవరూ లేరమాట, నేను చాలా భయపడ్డాను. కానీ బాబా మనకి ఎలాగైనా దారి చూపిస్తారు కదా, వితిన్ 5 మినిట్స్లోనే ఎక్కడి నుంచి వచ్చారో కానీ భలే అయిపోయినాయమాట. ఎప్పుడు నేనైతే మా హస్బెండ్ బర్త్డేకి, ఏంటి పిల్లల బర్త్డేకి, నా బర్త్డేకి, అలాగే మా యానివర్సరీకి ఎప్పుడు కూడా నేను బయట అయితే ఫుడ్ పెట్టిస్తాను అనమాట. అయితే చాలా రోజుల నుంచి నా చేతితో నేనే వండి పెట్టాలని అయితే నాకు అనిపించింది, ఇన్నాటి నా కోరిక అయితే నెరవేరింది అనమాట. సో నేనైతే ఎప్పుడు డెలివరీ బాయ్స్ ఇద్దాము అని అనిపించింది, ఫుడ్ అయితే చేస్తాం కానీ ఎలా ఇస్తామా ఏంటో అనిపించింది. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది, అప్పుడు కూడా చాలా సంతోషంగా అయితే తీసుకుంది. సో ఆ రోజు ఈవినింగ్ అయితే మేము ఈవెన్ బటుటా మాల్కి వెళ్ళి క్యారీఫోర్లో కాసేపు అలా తిరిగేసి ఫుడ్ కోర్ట్కి వచ్చి ఫుడ్ అయితే తిన్నామన్నమాట. ఎలాగో పిల్లలకి ఈద్ హాలిడేసే కదా, సో అలా వాళ్ళ టైం అయితే అలా హ్యాపీగా స్పెండ్ చేశారు. చూసారు కదా, ఈరోజు వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. మనకున్న దానిలో నలుగురికి పెట్టుకోవటం వల్ల ఆ దేవుడు మన పిల్లలకి, మనకి ఎప్పుడూ బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉంటాడు. మన యూట్యూబ్ ఛానల్లో ఇంకా ఎక్కువ సబ్స్క్రైబర్స్ రావాలి అనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియోస్ నచ్చితే మీ వాల్యుబుల్ లైక్స్, మీకు ఏమనిపించింది ఏంటి అనేది కామెంట్స్లో షేర్ చేయడం అయితే మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. స్టే సేఫ్, స్టే హెల్తీ, బాయ్.